ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ ఇవ్వండి, బెల్ ఐకాన్ పైన ట్యాప్ ఇవ్వండి. దాంతో మేము ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు బ్రహ్మ, చూస్తున్నారు గేమర్స్ గేమింగ్ తెలుగు. ఈరోజు మనం వచ్చేసి మైన్క్రాఫ్ట్ అయితే మళ్ళీ ఆడబోతున్నాం. మళ్ళీ మైన్క్రాఫ్ట్లో మనం ఈరోజు అయితే చికెన్ ఫామ్ అయితే కట్టబోతున్నాం అనమాట. అండ్ మన వీడియో స్టార్ట్ చేసుకున్న ముందు విషయం అయితే చెప్తున్నాను గైస్, డిస్కార్డ్ అయితే స్టార్ట్ చేసాం. డిస్కార్డ్లో మీరు జాయిన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు అందరికీ జాయిన్ అవ్వచ్చు. అండ్ బిల్డ్ అయితే స్టార్ట్ చేద్దాం ఇంకొక సేపట్లో. అండ్ ఒకవేళ మీరు మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే, ప్రీవియస్ వీడియోస్ చూసి మా ఛానల్ నచ్చినట్టయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవన్నీ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ బిల్డ్ అయితే స్టార్ట్ చేద్దాం గైస్, పదండి వెళ్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏదొక ఉట్టి చేస్తాను ఉట్టిగా ఇదంతా, దాని తర్వాత అప్డేట్ చేస్తాను. అండ్ ఇది పడ పక్కకు పెట్టేసి దానిపైన ఇంకోటి పెట్టండి, కొంచెం అది చేసుకోవడానికి ఏంటిది అది హూపర్స్ పెట్టడానికి, చెస్ పెట్టడానికి ఇలా 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 అక్కడిక్కడ ప్లేస్ చేసుకోవాలి. సారీ నేను తప్పెట్టాను, సేమ్ అక్కడనే ఉండాలి. ఇప్పుడు చూస్తున్నాను, ఒక 2-3 బ్లాక్స్ అయితే తీసుకొని దానిపైన పెట్టండి ఇలాగా. కొంచెం లాంగ్ చేద్దాం, ఇది చిన్న ఉంది బాగా. ఓకే, ఒక 4 బ్లాక్స్ తీసుకోండి, 4 మీ ఇష్టం ఉన్నది తీసుకోండి, మీ ఇష్టం వచ్చినది తీసుకోండి. కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటున్నాను నేనైతే. అంటే దాని తర్వాత ఇట్ సైడ్ తీసేయండి. ఇట్ సైడ్ తీసిన తర్వాత నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు దీనికి మధ్యలో స్లాబ్స్ అయితే పెడతాను. స్లాబ్స్ వచ్చేసి ఏడు పెడతాం, పైన పెడదామా లేకపోతే కింద బెస్ట్లే, కింద అయితే పెడదాం. అండ్ మొత్తం పెట్టేద్దాం స్లాబ్స్ అయితే. అండ్ ఇప్పుడు మధ్యలో కట్ చేద్దాం, ఇప్పుడు కరెక్ట్ మధ్యలో అయితే చూసుకోవాలి. 1-2 అండ్ అక్కడ కూడా 1-2 అనే ఉండాలి. కాబట్టి ఇప్పుడు మధ్యలో కట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ ఇక్కడిని మధ్యలో అంటే 2 చెస్ పట్టేట్టు కట్ చేద్దాం. 2-2 అయింది, 2 చెస్ అయితే ఇక్కడ పడతాయి. కాబట్టి మనం 2 చెస్ అయితే తీసుకుందాం. ఇక కరెక్ట్ మిడిల్లో ఉందా, మిడిల్లో ఉంది. అండ్ ఇప్పుడు 2 స్టెప్స్ అయితే ఇక్కడ పెడదాం. చెస్ అయితే మన నేను తెచ్చుకున్నాను కాబట్టి 2 చెస్ అయితే ఇక్కడ పెడదాం. ఓకే, క్రౌన్స్ అవుదాం. క్రౌన్స్ అయితే కరెక్ట్ పడుద్ది, క్రౌన్స్ చేయం అండ్ లేసాం కూడా. ఇప్పుడు మనం ఇటు సైడ్ చూసుకుందాం, ఇక్కడ సైడ్ మొత్తం హూపర్స్ పెట్టాలి. చెప్పాను గైస్, మీరు క్రౌన్స్ పెట్టండి ఇదంతా. అండ్ ఇది చూసినట్టయితే ఫస్ట్ స్ట్రేట్కి ఇలా పెట్టుకుంటే వెళ్ళండి కాబట్టి సరిగ్గా ఆటే కనెక్ట్ అవుద్ది చెస్ట్లోకి, ఎడగుడ్డు పడ్డా కానీ. అండ్ ఇప్పుడు కొంచెం అటు వెళ్దాం, క్రౌన్ చేయండి ఇదంతా. ఇప్పుడు ఇటు సైడ్ కూడా. అండ్ ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేస్తాను గైస్, ఇంకా పెద్దగా చేస్తాను. హూపర్ సరిపోతాయి కానీ ఇంకా ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేస్తాను. వీడియోలు ఎంత ఇబ్బంది, ఫ్యూచర్లో అప్గ్రేడ్, నెక్స్ట్ వీడియోలో అప్గ్రేడ్ చేసి మేము చూపిస్తాను ఇది చేయడం అలా అని చూపడానికి వస్తున్నాను. అండ్ ఇలా పెట్టుకుంటూ వెళ్ళండి ఇచ్చారు కూడా. అండ్ అటు సైడ్ కూడా ఇదంతా క్రౌన్స్ పెట్టాలి. ఉట్టిగా పెడితే మీకు హోపర్ అన్నది పడిపోదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి గాయస్. ఇప్పుడు ఇలా కూడా లేకపోతే ఇప్పుడు ఇచ్చే అడ్సెట్ చేసాం కదా, సేమ్ ఇప్పుడు అదే ఇచ్చారు చేయాలి. అండ్ ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేస్తాను గాయస్, ఇంకా ఇదైతే లాస్ట్ అయితే కాదు. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి లేటెస్ట్ అండ్ మైన్క్రాఫ్ట్ వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు మేము పెడుతూనే ఉంటాం. అండ్ దాని తర్వాత దీనిపైన స్లాబ్స్ వేసేయాలి. ఓకే, స్లాబ్స్ అయితే వేస్తాం. చీకటి అవుతుంది, ఫస్ట్ పండుకుందామంటే ఓకే చేద్దాం. మరి చేసిన తర్వాత తర్వాత చూసుకుందాం పండుకుండు. ఓకే, మనం పైకి వెళ్దాం, పైకి వెళ్ళి స్లాబ్స్ అయితే వేద్దాం ఒక్క నిమిషం. అండ్ స్లాబ్ ఓ నో, కింద పడిపోయా. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళాలా, వద్దులే రేపు పొద్దున వెళ్దాం, మళ్ళీ జాంబీస్ వస్తాయి లేని ఫోన్ కాడు వాళ్ళు. వెళ్దాం పదండి, నిద్ర పోదాం. ఓకే, పైకి వెళ్ళిన తర్వాత నిద్ర అయితే పోదాం. ఓకే, లోపలికి పోనా, పైకి వెళ్ళు, వెళ్ళు. ఓకే, వెళ్ళాడు మన క్యారెక్టర్ అయితే బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాడు. పండుకో. ఓకే, పన్నాడు. అండ్ అరే పొద్దున్నే ఇచ్చేసేద్దాం అవి అయితే. ఓకే, కిందికి అయితే వెళ్దాం, కిందికి నుంచి లెఫ్ట్కి వెళ్ళినంత ఓపిక లేదు, దూకెళ్ళిపోతా. ఓకే, అటు కదా, ఓకే సారీ అటు ఉందేమో, తొందరగా పోరా. ఓకే వచ్చా, చిన్నగా దెబ్బ తగిలింది. మళ్ళీ పైకి వెళ్దాం, పైకి వెళ్ళి స్లాబ్స్ అయితే వేద్దాం.
ఒక్క నిమిషం, క్రౌన్స్ అవ్వాలేమో కదా, సారీ ఒకసారి చెక్ చేస్తాను కరెక్ట్ వర్క్ అవుతుందా లేదా అని. లేట్ అయితే వేసాను, చెక్ చేస్తే చేద్దాం. ఇక్కడికి వచ్చిందా? యా వచ్చింది, చెక్ అయితే కరెక్ట్గా వచ్చింది. మనం మిస్టేక్ చేశానని నాకు అనిపించింది, అందుకే ఆ చెక్ అయితే వేసాను. మీరు అక్కడ ఏ లాస్ట్ ఊపర్లో పెట్టండి ఏదన్నా, కరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. అండ్ ఓకే నేను ఇది ఎందుకు తీసాను, మళ్ళీ పెట్టేద్దాం. అండ్ ఓకే ఇప్పుడు మనం పైకి అయితే వెళ్దాం. ఎల్లు నాన్న బంగారం. అండ్ ఇక్కడ అయితే అది పెడదాం, స్లాబ్స్ అయితే క్రౌన్స్ అవ్వాలి ఇప్పుడు కూడా, సారీ క్రౌన్స్ అవ్వాలి. ఓకే మొత్తం పెట్టేద్దాం, మొత్తం పెట్టమ్మా, సారీ క్రౌన్స్ అయ్యాను. ఓకే ఇంకొకసారి ట్రై చేద్దాం, కింద పడేసాం. ఇప్పుడు ఇప్పుడు అసలు చూద్దాం, ఇప్పుడు రావాలని కోరుకుంటున్నాను. లైట్ ఎత్తేసి లైట్ ఓకే వచ్చింది, సెకండ్ సార్ కూడా ట్రై చేసాను ఇప్పుడు కూడా వచ్చింది. అంటే నాకు ఇంతకుముందు చేసినప్పుడు వేరే దాంట్లో కరెక్ట్గా రాలేదు, మళ్ళీ రెండుసార్లు చేసుకోవాల్సి వచ్చింది, కాబట్టి ఇప్పుడు ఇలా చేస్తున్నాను. అంటే మీరు ఖచ్చితంగా వస్తుంది బట్ అప్పుడప్పుడు రాదనమాట, అంటే మీరు సరిగ్గా పెట్టకపోతే చూసుకోండి. ఒక రెండు సార్లు చూసుకుంటే మళ్ళీ బిల్డ్ అయిపోయిన తర్వాత చేస్తే కష్టమైంది, మళ్ళీ బిల్డ్ మొత్తం కూల కొట్టాలంటే కష్టం కదా. ఒకసారి స్టార్టింగ్లోనే చూసుకుంటే, స్టార్టింగ్లోనే రెండు మూడు సార్లు చెక్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ ఇది మొత్తం ఫిల్ చేసేద్దాం గ్యాప్ లేకుండా. ఓకే ఇక్కడ ఇంకొక కొన్ని ఐదు ఉన్నాయి, ఓకే మొత్తం ఫిల్ అయితే చెప్పేద్దాం. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, ఏం చేద్దాం? ఓకే ఇప్పుడు ఈ స్లాబ్స్ ఇప్పుడైతే పెంచుదాం, పైకి అయితే పెంచుకుందాం. ఒక్క నిమిషం, ఇక్కడ కూడా కింద పెడితే బాగుంటుందా? అండి పెడదాం. ఓకే ఇటు సైడ్ కూడా ఇట్లానే పెడదాం. ఓకే పెట్టిన తర్వాత మనం ఒకగా నేను బిల్డ్ అయిపోయినా చూపిస్తాను, ఇప్పుడు ఇదంతా బోర్ కొడుతుంది మీకు. బిల్డ్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు చూపిస్తే మీకు క్లారిటీ ఉంటుంది కదా, కాబట్టి నేను బిల్డ్ అయిపోయిన తర్వాత అయితే చూపిస్తాను. గ్యాస్ బిల్డ్ అయిపోయినా కలుద్దాం. ఓకే గ్యాస్ మన బిల్డ్ అయితే తయారైపోయింది, ఇలానే ఉట్టి శాంపుల్గా ఉట్టిగా చేశాను అట్లా. అండ్ నెక్స్ట్ వీడియో కల్లా ఇది అప్డేట్ అయితే చేస్తాను. అండ్ ఇలా లైట్స్ అయితే పెట్టాను, అండ్ నెక్స్ట్ వీడియో కల్లా అప్డేట్ అయితే చేస్తాను. ఎందుకు వచ్చింది తమ్ముడు తీసే? ఓకే నెక్స్ట్ వీడియో కల్లా అప్డేట్ చేస్తాను. అండ్ అంతే గ్యాస్ ఈ వీడియోకి, గ్యాస్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, అది ఇంపార్టెంట్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ డిస్కౌంట్లో జాయిన్ కావాలి అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్కౌంట్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ డోర్స్ అయితే పెట్టదు, డోర్స్ కూడా పెడదాం ఫ్యూచర్లో. అండ్ డిస్కౌంట్ జాయిన్ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, కాబట్టి జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మన డౌట్స్ అయితే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, మేము ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాం. ఒక గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ అబ్రామ్ సైనింగ్ అఫ్ ఫర్ నౌ, బై.